దేశంలో మహిళలు తొలిసారి పురుషులపై పైచేయి సాధించారు ఈ ఏడాది కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది నవంబర్ ఇరవై నాలుగున ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది దేశంలోని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే చేపట్టి అధికారికంగా ఈ సర్వే రిపోర్టును వెల్లడించింది కేంద్రం విడుదల చేసిన ప్రకారం పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఈసారి పెరిగినట్టు తెలుస్తోంది గత కొన్నేళ్లుగా స్త్రీల కంటే పురుషుల సంఖ్యనే అధికంగా ఉంటూ వచ్చేది కానీ తాజా సర్వేలో మాత్రం భిన్నమైన రిజల్ట్ వచ్చింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల పంతొమ్మిది వెయ్యిగా ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వెయ్యికి చేరింది తాజా సర్వే ప్రకారం స్త్రీలు వెయ్యి ఇరవై ఉండగా పురుషుల సంఖ్య వెయ్యిగా ఉన్నట్టు సర్వేలో వెల్లడి అయింది కాగా రెండు వేల ఐదు రెండు వేల ఆరులో స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉంది ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో స్త్రీల సంఖ్య తగ్గుతూ వచ్చింది కానీ ఈ ఏడాది మాత్రం పురుషుల సంఖ్యను బీట్ చేశారు స్త్రీలు ఈ పరిణామంతో మహిళల్లో హర్షం వ్యక్తమైంది